వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, సాయిబాబ దివ్య పూజ చేసుకుంటున్నాను. ఇదే ఫస్ట్ వీక్ అనమాట. అమ్మో, మా హౌస్ హెల్పర్ కూడా లేదు ఈసారి. సో ఇంక ఇదిగోండి, మార్నింగ్ లేచి ఇంకా యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా వ్లాగ్, కానీ ఇంకా వ్లాగ్ చేస్తూ ఉంటే లేట్ అయిపోతా ఉంటదని చెప్పి ఇంకా ఇల్లు అంతా తుడుచుకోవడం, తడుగుడు పెట్టుకోవడం అన్ని ఇంకేమి చూపించలేదు మీకు. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు స్నానం అది కూడా చేసేసి వచ్చేసాను. సో డైరెక్ట్ నేను ప్రసాదం స్టార్ట్ చేసేసుకుంటాను. సో ప్రసాదం నార్మల్గా నేను కిచడీ చేస్తూ ఉంటాను కదా, ఎవ్రీ వీక్ కంపల్సరీ కిచడీ చేయాలి కాబట్టి. సో కిచడీ చేసి మళ్ళీ కొంచెం బాబాకి ఇష్టమైన బూందీ కూడా చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను కదా, సో అందుకే నేర్చుకున్నాను. యాక్చువల్లీ అలా పూజ చేసుకున్నప్పుడు బాబాకి ఇష్టం కదా, అప్పుడు పెట్టుకోవచ్చు అన్నట్టు. సో కొంచెం చేసుకుని అలా పెట్టుకుంటాను ప్రసాదం లాగా. సో ఎస్, ఇంకా కుకింగ్ కూడా అవ్వాలి, ఇంకా పూజ అన్ని కూడా టైంకి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను ప్రసాదం చేసుకుంటున్నానండి. చాలామంది కిచడీ ఎలా చేస్తారు అని అడిగారు. నేను సింపుల్గా చేసేస్తాను. యాక్చువల్లీ వెజిటేబుల్స్ అవి కూడా వేసుకోవచ్చు. కొంచెం పెసరపప్పు, కొంచెం బియ్యం, పసుపు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి ఇలా కుక్కర్ పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వేపించేస్తాను. అండ్ కుక్కర్ పెట్టేశాను కదా, సో ఈలోపు బూందీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది షుగర్ వేసి కొంచెం పాకం పడుతున్నాను. సో ఈలోపు బూందీ ప్రిపేర్ చేసేసుకుంటాను. సో ఫస్ట్ అయితే శనగపిండి కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను, జస్ట్ ప్రసాదం వరకు అన్నట్టు. బాబాకి చాలా ఫేవరెట్ బూందీ. సో మనకి ఎక్కువ బాబా టెంపుల్స్లో కూడా ఇదే ఇస్తూ ఉంటారు బూందీ ప్రసాదం లాగా. సో అందుకే నేను కూడా అట్లా ఏమైనా ఇష్టమైంది అట్లా పెడుతూ ఉందామని చెప్పి. స్వీట్ ఎస్పెషల్లీ అలా పెడితే మంచిది, లడ్డు ఇట్లాంటివి కూడా. సో అందుకని ఇంకా అలా నేనే తయారు చేసి పెడుతున్నాను. ఫస్ట్ టైం నేను ఇలా బూందీ ప్రిపేర్ చేయడం. లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను, మీరు ఆల్రెడీ ఆ బ్లాగ్లో చూసారు కదా. సో ఇట్లా ఇది తీసుకున్నాను అనమాట, స్పూన్ బూందీది. సో అది గరిట స్పూన్ కాదు, గరిట తీసుకుని ఇంకా ఇట్లా బూందీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా బూందీ దాంట్లో ఇంకా సాల్ట్ కూడా ఏం వేయలేదు నేను, ప్లెయిన్ శనగపిండి జస్ట్ ఆ కన్సిస్టెన్సీలో పెట్టి దీంట్లో వేసేసాను. జస్ట్ 2 times వేస్తే అయిపోయింది, జస్ట్ చిన్న కప్పు చేశాను అనమాట. సో దీనికి క్వాంటిటీస్ ఏమి ఉండవు, మోస్ట్లీ మనం శనగపిండి ఎంత తీసుకుంటామో ఆల్మోస్ట్ కొంచెం అంతే షుగర్ తీసుకుని పాకం పట్టేసుకుంటాము. అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఈజీ అని నాకు కూడా తెలీదు. నాకు కూడా చాలా ఇష్టం బూందీ. యాక్చువల్లీ ఇదివరకు అయితే చాలా ఇష్టంగా తినేదాన్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత పెద్ద తినట్లేదు, బట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ చాలా ఇష్టంగా తినేదాన్ని స్వీట్ ఇది. సో ఎట్లా చేయాలి, ఇంట్లో చేయొచ్చు ఈజీగా అని అయితే నాకు తెలీదు. సో అత్తయ్య చేసిన తర్వాత ఓకే ఈజీ అనమాట, సరే సాయిబాబాకి ఇష్టం కదా అని చెప్పి ఇంకా అట్లా చేస్తున్నాను. సో ఫస్ట్ ఇట్లా బూందీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇలా షుగర్ పాకంలో వేసేసుకోవడమే. దీన్నే లడ్డూలాగా చేసుకోవచ్చు, కొంచెం గట్టిగా అట్లాగా. నాకు ఇట్లా కొంచెం పల్చగా అయింది. ఇంకా కొంచెం షుగర్ పాకం కొంచెం థిక్గా చేయొచ్చు అనమాట, వాటర్ ఎక్కువ వేసాను నేను అందుకే అట్లా వచ్చేసింది. కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ ఏమంటారు కర్పూరం ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. అంటే ప్రసాదంలా పెట్టుకునేటప్పుడు అట్లా కర్పూరం వేసుకుంటే మంచిది అనమాట స్వీట్స్లో. సో లాస్ట్లో కొంచెం ఘీ కూడా వేసుకున్నాను, అంతే మిక్స్ చేసా. కొంచెం గట్టిగా అవుతుంది కొంచెంసేపటికి, బట్ మీరు ఇంకా ఒకవేళ చేసుకునేటప్పుడు షుగర్లో అంత ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదు. అదే కరిగిన తర్వాత వెంటనే ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను వాటర్ ఎక్కువ వేయడం వల్ల కొంచెం థిక్ అయిపోతుందేమో అనే భయంతో ముందే ఆఫ్ చేసేసాను అనమాట. సో ఈలోపు ఇంకా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను జ్యూస్ కోసం, ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పేసి. సో ఇంకా కిచడీ అది రెడీ అయ్యేలోపు ఈ పని కూడా అయిపోతుంది కదా అన్నట్టు ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ కిచడీ కూడా కుక్ అయిపోయింది. సో పక్కన హాట్ వాటర్ పెట్టాను అనమాట సోయా చంక్స్ వేద్దామని చెప్పి. సో సోయా చంక్స్ ఇంకా వెజిటేబుల్ బిర్యానీ లాగా చేసేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది అని చెప్పి. ఎందుకంటే చాలా వర్క్ బర్డెన్ ఎక్కువైపోయింది ఈరోజు నాకు, హౌస్ హెల్పర్ కూడా రాక. సో అందుకనే ఇంకా 1 pot మీల్లా చేసేద్దామన్నట్టు అలా చేస్తున్నాను. ఇంకా కిచడీ అయితే కుక్ అయిపోయింది, తాలింపు వేయాలి. అండ్ హాట్ వాటర్లో ఈ సోయా చంక్స్ అయితే వేసేసాను. సో ఇప్పుడు తాలింపు వేసేసేయాలన్నమాట. ఇప్పటికీ నన్ను చాలామంది సాయిబాబా దివ్య పూజ గురించి ఎట్లా చేయాలి, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అని సజెషన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. నేను లిటరల్లీ ఒక 5 years నుంచి, ఆల్మోస్ట్ 3-4 years నుంచి అనుకుంటా ఆల్మోస్ట్ చేస్తున్నాను. సో చాలా వీడియోలో క్లియర్గా చెప్పాను, బట్ చాలామంది ఇంకా అడుగుతూ ఉంటారు. సో అందుకే కిచడీ కూడా ఇక్కడ చూపించడానికి అదే రీజన్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను డెఫినెట్లీ క్లియర్గా చెప్తాను ఎట్లా చేయాలి ఏంటి అని, స్టార్టింగ్ నుంచి క్లియర్గా చెప్తాను. సో దట్ ఒక వీడియో ఉందనుకోండి, నెక్స్ట్ నుంచి ఎవరైనా అడిగితే క్లియర్గా మీకు ఆ వీడియో పంపించినా హ్యాపీగా సరిపోతుంది కదా. సో అందుకని
గైస్, కుకింగ్ అయితే అయిపోయింది, ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి. అండ్ ఇంకా మధ్యాహ్నం కోసం లంచ్ కూడా ఇంకా పనిలో పని అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ కొన్ని ఐటమ్స్ లేవన్నమాట, అవి ఆర్డర్ చేశాను. సో అవి వచ్చేలోపు ఇంకా కనీసం ఏమన్నా స్టార్ట్ చేసుకుందామని లంచ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా బిర్యానీ, వెజ్ బిర్యానీలా కుక్ చేసేస్తున్నాను. ఇంక వన్ పాట్ మీల్లా అయిపోతుంది కదా. సో యా, ఇంకా నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకుని శారీ వేసుకుని ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకుంటాను. ప్రసాదాలు అయితే మంచిగా రెడీ అయిపోయాయి. సో దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లో కూడా ఏం తినలేదు కదా. సో ఆల్రెడీ టైం 10:30 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. అసలు నేను చాలా ఎర్లీగా లేచాను, కాకపోతే ఇంట్లో కూడా ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అంతా కూడా ఉంది కదా. సో దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట. సో యా, నేను అవుట్ఫిట్ చేంజ్ చేసుకుని మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. ఓకేనా? ఓం శుక్లాం భర్గవ విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యానేశ్వర విజ్ఞోపశాంతి గణానాథ్వా గణపతి హవామహే కవిం కవి నామభవ స్వదస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృణం మృతువి శీగ సాధనం. శ్రీ సాయి నాదాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణాయ నమః. ఓం శ్రీ సాయి కృష్ణరామ శివ మార్త్యాది రూపాయ నమః. ఓం శ్రీ సాయి శేషశాయినే నమః. ఓం శ్రీ సాయి గోదావరి తట శిరిడి వాసనే నమః. ఓం శ్రీ సాయి భక్త హృదయాయ నమః. ఓం శ్రీ సాయి సర్వనిలయాయ నమః. ఓం శ్రీ సాయి భూతావాసాయ నమః. ఓం సో మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీలో ఎంతమంది సాయి ఉదయ పూజ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, అండ్ మన ఛానల్ నుంచి చూసి తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బాబా విషయంలో చాలామందికి చాలా మిరకల్స్ జరుగుతూ ఉంటాయి, అది నేను చాలామందికి విన్నాను అనమాట. చదువుతూ ఉంటాను, అట్లాంటివి వినడం చదవడం అంటే నాకు చాలా ఇష్టం. సో అట్లాంటివి ఏమైనా మీ లైఫ్లో జరిగితే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ వీక్ కొంచెం హడావుడిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ వీక్ ఎక్కువ ప్రాసెస్ అన్నట్టు ఉంటుంది. తర్వాత ఎన్ని వీక్స్ అనుకున్నా మనకి ఫస్ట్ వీక్లో ఆల్రెడీ అన్నీ అరేంజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అంత ప్రాసెస్ ఎక్కువగా టైం తీసుకోదన్నమాట. సో జస్ట్ ప్రసాదం చేసేసుకుని కూర్చుంటే సరిపోతుంది. అండ్ ఆయన కూడా దండం పెట్టేసుకుంటున్నారు ఇంకా. ఓకే గైస్, పూజ అయితే అయిపోయింది. సో శారీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇస్తాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు శారీ కంగారు కంగారుగా రెడీ అయ్యాను కదా, సో ఇంకందుకనే మీతో ఏం షేర్ చేయలేదు. సో యా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా? సో శారీ ఫుల్ లుక్ చూసారు కదా. సో శారీ వచ్చేసి కంచి శారీస్ బై అన్వి అని ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ జ్యువెలరీ ఇది ప్యూర్ 92.5 సిల్వర్ జ్యువెలరీ అండి. సో విత్ లాకెట్ వస్తుంది, లాకెట్ సపరేట్గా ఉంటుంది, చైన్ సపరేట్గా ఉంటుంది. సో మనం చైన్ కూడా మళ్ళీ వేరే లాకెట్స్తో కూడా పెయిర్ చేసుకోవచ్చు. చైన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు, బాగుంది కదా సింపుల్గా అట్లా. అండ్ దీనికి స్టడ్స్ వచ్చాయి, దీనికి స్టడ్స్ వచ్చాయి ఇయర్ రింగ్స్. సో లాకెట్స్ మార్చుకుని మనం డిఫరెంట్ చైన్స్ని కూడా పెయిర్ చేసుకోవచ్చు, అంటే చైన్ ఒకటే ఉంటుంది, లాకెట్స్ డిఫరెంట్ లాకెట్స్ని చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ పేజ్లోనే నేను ఇంకొంచెం జ్యువెలరీ కూడా తీసుకున్నాను. సో యాక్చువల్లీ అవి బ్లాక్ బీడ్స్ అనమాట, సేమ్ ప్యూర్ సిల్వర్ అనమాట. ఇదిగోండి బ్లాక్ బీడ్స్, క్వాలిటీ అయితే చాలా మంచిగా అనిపించాయి నాకు. సో ఇది ఒక బ్లాక్ బీడ్స్, అండ్ దాంట్లోనే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో జస్ట్ కోసం చూపించమని చెప్పి పంపించారనమాట. సో ఇదిగోండి, ఇదొక సింపుల్, ఇవి శారీస్ మీద చాలా బాగుంటుంది, లాకెట్ కొంచెం పెద్దగా ఉంది కదా. సో ఇది శారీస్ మీద బాగుంటుంది, ఇది డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. సో అట్లా సింపుల్గా పెట్టుకోవాలంటే కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా సిల్వర్ అనమాట, ప్యూర్ సిల్వర్. సో మీకు కలర్ పోవడం ఇట్లాంటి ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు కాబట్టి సో రెగ్యులర్ పర్పస్లో కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను డైలీ వేర్ స్టడ్స్ కూడా ఒకటి తీసుకున్నాను, చూపిస్తా. సో ఇవి డైలీ వేర్ స్టడ్స్ అనమాట, అంటే డైలీ వేర్ అంటే మీరు రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆరల్స్ మీరు ఎప్పుడైనా పెట్టుకోవాలంటే మీ ఇష్టం. బట్ కలర్ ఫేడ్ అవడం లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫినిషింగ్ కూడా సేమ్ డైమండ్ ఫినిషింగ్లా అనిపిస్తుంది చూడడానికి, షైన్ కానీ అంతా. సో మంచిగా కేర్ కూడా తీసుకుంటే మీకు ఎప్పుడైనా ఆ ఫినిషింగ్ అలాగే ఉంటుంది, చేంజ్ అవ్వదు. నేను చాలా సిల్వర్ ఐటమ్స్ యూజ్ చేశాను, సో అందుకే చెప్తున్నాను నా దగ్గర ఎక్కువ సిల్వర్వే ఉంటాయి. సో మనం ఇలా స్టడ్స్ అనమాట సింపుల్గా పెట్టుకోవచ్చు. సో నేను ఈ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. అండ్ శారీ కూడా
శారీ వీళ్ళ పేజ్లో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ ఇప్పుడు ఆరెంజ్ చాలా చాలా ట్రెండ్లో ఉంది. నాకైతే పర్సనల్లీ ఆరెంజ్ నా ఫేవరెట్ అయింది రీసెంట్ టైమ్స్లో, సో అందుకనే ఆరెంజ్ తీసుకున్నాను. సో ఇది కస్టమైజ్డ్ శారీ అనమాట. సో కొంచెం టైం పడుతుంది మనం ఆర్డర్ చేసిన తర్వాత. సో వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ చేస్తారు కాబట్టి టైం పడుతుంది అనమాట. సో బ్లౌజ్ ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాదు, కొంచెం లూజ్గా చేయించుకున్నాను. హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉండేలాగా, షార్ట్ స్లీవ్స్ చాలా రోజులు అయిపోయింది నేను పెట్టించుకుని, అందుకని కొంచెం లూజ్ ఉండేలా పెట్టించుకున్నా. హౌస్ ఆఫ్ సాధ్వి స్టిచ్చింగ్ చేస్తారు నాకు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో 3 పేజ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను శారీ చేంజ్ చేసుకుంటా. సో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, లంచ్ టైం ఆకలేస్తుంది. సో ఓకే బాయ్. సో చెప్పాను కదా వెజిటేబుల్ పులావ్ లాగా చేసేసాను అని చెప్పి, సో ఒకటే కుక్కర్లో అయిపోతుంది అని. మళ్ళీ అన్నీ వాష్ చేసుకోవాలి కదా. సో పూజ అయ్యేంత వరకు ఫుల్ జోష్లో ఉంటాను, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాను. పూజ అయిపోయిన తర్వాత వెంటనే నేను వేసం వచ్చేస్తుంది. సో అందుకనే ముందే కుక్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అవుతుంది. అండ్ ఇంకొకటి, బాబా పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఏదైనా తినేసే చేయాలి, ఎంటీ స్టమక్లో చేయకూడదు అనమాట. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను. ఒకే వీడియోలో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తుంటే మీకు మళ్ళీ డౌట్స్ వస్తే మళ్ళీ వేరే వీడియోలో చెప్తున్నాను. అట్లాగా ఎవరికైనా షేర్ చేయడానికి కష్టం అవుతుంది. సో అందుకే అండ్ యా, ఇంకా లంచ్ అయితే తినేస్తున్నాము. ఏం చేస్తున్నారు కన్నా? అట్టకాయ బజ్జీలు కావాలండి. అట్టకాయ బజ్జీలు అదేంటి అలా కట్ చేశారు? రౌండ్గా చేయాల్సింది. మరి పెద్దవైపోవా? ఇది స్ట్రీట్ స్ట్రీట్ సైడ్ పెళ్ళిళ్ళు అట్లా అలా చేస్తుంటారు. ఆ టైప్ అవి అయితే చిన్న చిన్నగా వేసుకుంటే మనం ఇంట్లో వేసుకుంటాం కదా. అంటే బౌల్ చిన్నగా ఉంది కదా, సరిపోద్ది రెండు రెండు వేద్దాం చాలు. ఇవి సరే. లంచ్ చేసాకే వ్లాగ్ ఏం పెద్దగా తీయలేదు, ఫుల్ నిద్ర వచ్చింది కానీ నిద్రపోలేదు. నాకు మధ్యాహ్నం నిద్రపోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో కాబట్టి కొంచెం అట్లా అట్లా ఎడిటింగ్ అవి చేసుకుని ఇంకా ఈవినింగ్ ఇట్లా బజ్జీలు వేసుకుంటున్నాము. అండ్ ఇవి నేను జెప్టో నుంచి తెప్పించాను. మీకు గుర్తున్నాయా? మీలో ఎంతమందికి ఇవి తెలుసో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎంత బాగుంటాయో, నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మీకే ఎంతమందికి తెలుసు అనేది చెప్పండి నాతో కామెంట్ సెక్షన్లో. అండ్ అటకాయ బజ్జీలు పిండి అవన్నీ కలిపేసి ఇచ్చేస్తే ఆయనే వేసేసుకుంటారనమాట. అట్లాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకనే అండ్ ఈవినింగ్ ఇంకా యూసీలో బుక్ చేసాము ఏసీ సర్వీసింగ్ కోసం అని చెప్పి. ఇంకా ఎంత ఎండలు కదా, సో అందుకనే ఇంకా వాళ్ళు వచ్చారనమాట. సో ఇంకా ఆ పనిలో బిజీగా ఉన్నాము. సో దచ్చటండి, ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి బ్లాగ్తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.